ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళం సంఘ విద్రోహ శక్తులు అంటే ఏదో బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ యొక్క శాంతియుత వాతావరణాన్ని మన భారతదేశం చేసే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసేవాళ్ళని తీవ్రవాదులు అనేవాళ్ళము, సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళము. కానీ 2019 నుంచి దీని అర్థం మారిపోయింది. గత పాలకులు గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి. ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము, వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి, పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే పరిమితమయ్యేది ఉంది. ఆ సిటీస్లో ఉన్న పబ్బులలో, రెస్టారెంట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి, గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది. మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ గాంజా ఇంత ఎక్కువైపోయింది ఏమని మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, మాకు గాంజా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులకు తెలియదా అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఎంతోమంది స్టూడెంట్స్ కలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రశ్నించడం జరిగింది. అలాగనే అధ్యక్ష, ఎన్నికల ముందు కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత కానీ ఈరోజు గ్రీవెన్సెస్ కోసం మన దగ్గరకు వచ్చిన దాంట్లో దాదాపు 30-40% ఈ గాంజా మీద ఎఫెక్ట్ అయిన వాళ్లే వస్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలంటే మనకు సభ దృష్టికి తీసుకొస్తే ఇది ఒక తమాషా వ్యవహారం ఉంటుంది. పిల్లాడు గాంజాకి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏవో మాయలు మంత్రాలు అని చెప్పేసి ఎవరో సాముల్ని మీద ఆధారపడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసి వీడు గాంజా మీద ఎఫెక్ట్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్తే వాళ్ళు ఆ బంగారంతా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతే ఆ కేసు ఇప్పటికీ కడపలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. నిన్న 1 వీక్ బ్యాక్ కూడా సదరు మహిళ వచ్చి నాది ఏదో సమస్య తీర్చండి అని చెప్పింది. అంటే దాదాపు సామాన్య ప్రజలు ఈ గాంజా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే అసలు ఈ 5 సంవత్సరాల్లో మిగతా సమస్యలు ఒక ఎత్తు అయితే గాంజా సమస్య అనేది ఇంకొక పెద్ద ఎత్తుకు చేరిపోయింది. అలాగనే అధ్యక్ష, ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద షార్ప్ ఆబ్జెక్ట్స్, ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్ అంటారు వాళ్ళు, అది బ్లేడో షార్ప్ ఆబ్జెక్టో చిన్న నైఫ్లో తెలియదు కానీ ఆ గాంజా మత్తులో వాళ్ళకు అంతకుముందు ఏదన్నా వాళ్ళకు ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏమి జరిగినా కానీ ఏ విధమైన ప్రొవొకేషన్ లేకున్నా కూడా వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళ మీద దాడులు చేయడము, దాదాపు వాళ్ళకి ప్రాణం మీద ప్రమాదం వచ్చే లాగా దాడులు చేస్తూ ఉన్నారు. రంజాన్ మాసంలో కడప నియోజకవర్గంలో ఒక మసీదు నుంచి రాత్రి 11 గంటలకి నమాజు చేసుకొని బయటికి వస్తుంటే వచ్చిన పిల్లోని అసలు వితోటిని నోటీసు చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కొయ్యడం జరిగింది. అబ్బాయికి దాదాపు రిప్స్లో దాదాపు 3-4 ఇంచెస్ లోపలికి వెళ్ళి హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి దాదాపు 20 రోజులు పెట్టి దాదాపు 5-6 లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్పారు. చెప్తున్నాను. అయితే దాని మీద పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చాలా నామినల్ దొమ్మి కేసు, చిన్న ఇద్దరు మనుషులు కొట్టుకుంటే జరిగిన గొడవలాగా కేసు రిజిస్టర్ చేశారు. అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. వాటన్నిటి కూడా మళ్ళీ రీచెక్ చేసేసి వాటిని సరైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈ గాంజా మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీకు అవసరం ఉంటే, నాకంత తెలియదు కాబట్టి స్పెషల్గా రిక్రూట్ చేసుకునైనా కూడా దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే సమాజం మొత్తము పాడైపోయే ప్రమాదం ఉంది. ధన్యవాదాలు అధ్యక్షా.